మూసివారే ఊర్లపంటి ఉన్నోళ్ళు ఇక ఆఖరిసారి మూసిని చూసుకోండి. వీలైతే మూసి దగ్గర ఫోటోలు తీసుకొని గూగుల్ డ్రైవ్ లా దాచిపెట్టుకోండి. ఎందుకంటే తెలుసు కదా, మూసి హాలత్ మార్చే కార్యానికి ముందడుగు పడ్డది. మన సీఎం సారు హరిహర బ్రహ్మాదులు దిగొచ్చిన మూసి హాలత్ మార్చే కార్యాన్ని ఆపలేరని కట్ట మీద నుల్సోన్ మరి పని చేయిస్తా అని షరతు కట్టిండు. అన్నట్టే ఇక నిన్న నల్గొండలకు వెళ్ళి మూసి నీళ్ళను ముట్టుకొని పాషి ఏరేసే కార్యానికి పబ్బతు పట్టిండు. సీఎం రేవంత్ సార్ ఇదివరకు చాలా పుట్టిన బర్త్డేలు చేసుకున్నాడు, కానీ సీఎం అయినాక మాత్రం ఇదే తొలిసూరి బర్త్డే. అందుకే దాన్ని చరిత్రల యాది పెట్టుకునే దినంగా మార్చి పడేసిండు. రేపటి రోజుల్లో మూసి గురించి పోటీ పరీక్షల్లో ప్రశ్నొచ్చేటట్టు మూసి పునరుజ్జీవ సంకల్ప యాత్ర పేరుతోటి పుట్టినరోజు నాడు పాదయాత్ర చేసిండు. ఇక ఇట్లా మూసీకాడికి మంత్రి ఎంకన్న సార్ను లోకల్ లీడర్లను ఎటవెట్టుకొని పోయిండు. ఓ ఫోటోగ్రాఫర్ అన్న చూసుకో, బండలు పాకురు పట్టి ఉంటాయి, ఆయన జారిపడతావు అంటేనే ఉన్నాం పడ్డవా, నడిమిరుగుతుండే పో జర్రంత. అయితే చూసుకోవా తమ్మి అని ఫోటోగ్రాఫర్కు చెప్పి సార్ ఇట్లా కింద కూసోని మూసి నీళ్ళల్లో బాటిల్ ముంచి ఇక నీళ్లు నింపుకున్నాడు. ఇక ఎంకన్న సారు మంచినీళ్ళ బాటిల్ ఇస్తే రెండు బాటిళ్లలో ఉన్న నీళ్ళ తేడా చూడురు అని మీడియోలో కెమెరాలకు చూపించిండి. ఇట్లా ఇక కట్ట మీదకి వెళ్ళి వాపస్ వస్తుంటే పడవల నిల్సోనున్న ఎన్డీఆర్ఎఫ్ టీములతో అంతా మంచేనా అని మందలిచ్చిండు. ఇక మూసీ నదిలో భీమలింగం ఉంటే ఆ లింగాన్ని అమురుకొని మంచిగా ప్రాజెక్టుకు ఎసువంటి అడ్డంకులు రాకుండా చక్కగా అయ్యేటట్టు నువ్వే చూడాలి శంకరయ్య అని మొక్కిండు. అటెంక అభిషేకం చేసిండు. అయ్యి ఎంకన్న సార్ చూస్తావేందే, నువ్వు కూడా పట్టుకొని మొక్కకపోతివి. ఇట్లా దేవునికి మొక్కి కొబ్బరికాయలు కొట్టి ఎంకన్న సార్ను ఎంబడేసుకొని మళ్ళీ ఎన్డీఆర్ఎఫ్ఓలో పడవెక్కిండు. ఇక మూసి నీళ్ళలోనే ఓ రౌండ్ కొట్టి ఒడెక్కిండు. ఇక వాపస్ పోతుంటే మళ్ళీ చేపలు పట్టే అన్నాలు కనబడితే వాళ్ళ తానికి పోయి ముచ్చట పెట్టిండు. ఏమైతే మీ సందమామలు బాగానే పడుతున్నాయా, కూర కమ్మగుంటున్నదా అని అడగబట్టిండు. ఇక ఆడికెళ్ళి నాయిరెడ్డిపల్లి రోడ్డు దాకా పాదయాత్ర చేసుకుంటూ వచ్చి బస్ ఎక్కి ఆడ నుంచే పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుకొచ్చిండి. ఇట్లా ఈ మూసీ నదిని 40,000 కోట్లతో నరేంద్ర మోడీ గంగా నదిని ప్రక్షాళన చేస్తే తెలంగాణ బిడ్డగా. ఈ మూసీ నది ప్రక్షాళన చేయకపోతే ఈ జన్మ నాకెందుకని నేను అడుగుతున్న మిత్రులారా. అగో మీరు అట్లంటే ప్రతిపక్షాలు బుల్డోజర్లకు అడ్డం పడైనా అడుగుంటామంటారు కదా సార్. మరి మీరు తారీఖు చెప్పండి, మా ఎంకన్ననే బుల్డోజర్ మీద ఎక్కిస్తా, మా మందుల సామెల్తోని జెండా ఊపిస్తా. మీరెవడెవడు వండుకుంటాడో రాండి, మీరు మీ చుట్టాలు వచ్చి అడ్డం పట్టుకున్న బుల్డోజర్ పెట్టి తొక్కిచ్చి మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామని చెప్పి. ఇనరా ఇక్రమార్కుని లెక్క జిద్దుపట్టుతోటి మూసీ హాలత్ మారుస్తా అంటున్నాడు సార్ ఇట్లా. మరి చూడాలి ఎన్నొద్దులలో మూసీ నీళ్లు ముంచుకొని తాగేంత తేటగా అయితాయి.